ఇక నల్లగొండలో కుంటుతున్న కారు ఆపరేషన్ 2023 పార్ట్ 9. ఉమ్మడి నల్లగొండలో కారుకు కష్టకాలం. జిల్లాలో అధికార పార్టీకి ఎదురుగాలి. ఎమ్మెల్యేల పనితీరుపై జనం ఆగ్రహం. గ్రామాల్లో రెచ్చిపోతున్న గులాబీ క్యాడర్ భయాందోళనలో ప్రజలు విముక్తి కోసం ఎదురుచూపు. ఇసుక నుండి ఇంటి నిర్మాణం వరకు దందాలు. ఖాళీగా కనిపిస్తే కబ్జాలే, కన్నీస్తే కథం. గత ఎన్నికల్లో 12 సీట్లలో 9 సీట్లలో టీఆర్ఎస్ గెలిచింది. స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన పలువురు సిట్టింగులు. సేఫ్ జోన్లో 4 ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య, భాస్కర్ రావు వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారనేది ఈ వార్త సారాంశం. అసలు ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నల్గొండది ప్రత్యేక స్థానం. ఈ జిల్లా ప్రజల చైతన్యం అనేక ఉద్యమాలకు ఊపిరిపోసింది, త్యాగాలకు నిలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలం పెంచుకుంది. జిల్లాలో కమ్యూనిస్టులు, టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో టీఆర్ఎస్ ఆ స్థానంలోకి వచ్చి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ నల్గొండలో ఆ పార్టీ పునాదులు చెక్కు చెదరలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 శాసనసభ స్థానాలుండగా టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలిచింది. 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అయితే నగరకాల ఎమ్మెల్యే లింగయ్య గెలిచిన కొద్ది రోజులకే అధికార పార్టీ గూటికి చేరుకున్నారు. నల్గొండ ఎంపీగా ఉత్తంకు విజయం సాధించిన తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 11కు పెరిగింది. జిల్లా అభివృద్ధిపై పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సామంతరాజులుగా వ్యవహరిస్తున్నారు. 7 సంవత్సరాలుగా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జగదీశ్వరరెడ్డి నియంతలా మారాడనేది ఇక్కడ టాక్. ఎమ్మెల్యేలంతా పార్టీ పదవులకు వేలం వేసి అమ్ముకుంటున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ మాఫియాలతో ఎమ్మెల్యేలకు ప్రత్యక్ష సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. స్థానిక శాసనసభ్యుల తీరుతో అధికార పార్టీకి రాబోయేదంతా గడ్డుకాలమేనని సీఎం నిర్వహించిన ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక హుజూర్నగర్లో ఇప్పుడున్న సైదిరెడ్డి గెలవబోతాడా? హుజూర్నగర్లో సైదిరెడ్డికి టికెట్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇంటెలిజెన్స్ అధికారులు కేసీఆర్కి ఏం నివేదిక ఇచ్చారనే చూద్దాం. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వెంటనే వచ్చిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డిపై పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి సైదిరెడ్డి వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనబడుతుందని అక్కడ ప్రజాభిప్రాయం. శాసనసభ్యునిగా ప్రజలకు అందుబాటులో ఉండరంటారు అక్కడి స్థానికులు. తన నోటి దూల తీరుతో ప్రజలకు దూరం అవుతున్నారు. కాంట్రాక్టు పనులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఉండనే ఉన్నాయి. సిమెంట్ మైన్స్ కంపెనీల నుండి ఎమ్మెల్యే గారికి కోట్లాది రూపాయల ఆముదానం వస్తుందని సమాచారం. వెరసి ఇక్కడ సైదిరెడ్డికి మరోసారి టికెట్ కేటాయిస్తే పార్టీ పని కథమేనని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్. ఇక ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా శ్రీమతి గొంగిడి సునీత ఉన్నారు. ఆమె భర్త మహేందర్ రెడ్డి నల్గొండ డీసీసీబీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వరుసగా 2 సార్లు ఆమె విజయం సాధించారు. టీఆర్ఎస్లో హరీష్ రావు క్వార్టర్లో ఉన్న మేడం ప్రస్తుతం ప్రభుత్వ వైపుగా కొనసాగుతున్నారు. 2వసారి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సునీత దంపతులు ఇప్పుడు సరిపడా సంపాదించుకున్నారని అక్కడి ప్రజల టాక్. ఆలయ అభివృద్ధి ఎక్కడా వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డిపై పార్టీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. వరంగల్ హైదరాబాద్ మధ్య ఆలేరు ఉండడంతో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతుంది. దీంతో ఇక్కడ ఎవరు వెంచర్లు వేయాలన్నా గొంగిడి దంపతుల అనుమతులు తీసుకోవాల్సిందేనని అక్కడ ప్రజలు టాకు. ఇటీవల పార్టీ పదవుల పంపకాల్లో వచ్చిన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇక్కడ బలంగా ఉంది. బీర్ల ఐలయ్యపై ప్రజల్లో సానుభూతి ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం కూడా గొంగిడి దంపతుల వైఖరిపై ఆగ్రహంగా ఉందట. వెరసి సునీతను అక్కడి నుంచి సాగరంపాలని ప్రజలు డిసైడ్ అయినట్టు ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేసింది. వీరి స్థానంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికి అక్కడ బీర్ల ఐలయ్యకు ఈసారి కొంత అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ని రంగంలోకి దింపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయట. ఇక తుంగతుర్తి చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేటీఆర్ అనుచరుడు గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయనకు 2014లో మొట్టమొదటిసారిగా టికెట్ ఇచ్చి గెలిపించారు సీఎం కేసీఆర్. గడిచిన 7 ఏళ్లుగా తుంగతుర్తిని కోటగా మలుచుకోవాలని కిషోర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కిషోర్ వాళ్ళ తండ్రి చనిపోయినాడు. నిజంగా ఆయన ఆత్మకు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మకు శాంతి జరగాలని కోరుకుందాం. కిషోర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన నాయకులను నయానో భయానో టీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. కానీ ఆ నేతల మధ్య ఏమాత్రం పొసగడం లేదని టాక్. నియోజకవర్గ వ్యాప్తంగా 100ల సంఖ్యలో శిలాఫలకాలు వెలిశాయి. పునాది రాయి వేసినంత వేగంగా పనులు ముందుకు సాగడం లేదంటున్నారు ప్రజలు. ఆర్భాటంగా మొదలుపెట్టి మధ్యలోనే నిలిపివేస్తున్నారు. కాంగ్రెస్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడ పట్టుంది. అద్దంకి దయాకర్ గత ఎన్నికల్లో
కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉన్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే దుందుడుకుడు వైఖరి మైనస్ ప్రత్యర్థి పార్టీలు బలహీనంగా ఉండడం తన కలిసి వస్తుందని కిషోర్ ధీమాగా ఉన్నప్పటికీ అదంతా సులువు కాదని ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేస్తూ ఉంది. ఇక నాగార్జునసాగర్ లో ప్రస్తుత పరిస్థితి, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులుగా నోముల భగత్ యాదవ్ ఉన్నాడు. 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నోముల నరసింహయ్య అకాల మరణం చెందడంతో భగత్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలలకే భగత్ ప్రజల్లో పలసన అవుతున్నారు. నియోజకవర్గంలో కడారి అంజయ్ యాదవ్, ఎంసీ కోటిరెడ్డి వంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. టీఆర్ఎస్లో 3 గ్రూపులు ఉన్నాయని కార్యకర్తల మాట. తన సామాజిక వర్గ ప్రజలతోనే ఆయన సత్సంబంధాలు ఉన్నాయని, మిగిలిన వారిని పట్టించుకోవడానికి అక్కడ ప్రజల టాక్. ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి రాజుకుంటుంది. సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డికి ఇక్కడ గట్టి పట్టు ఉన్నప్పటికీ వరుసగా 2 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లో జానా స్థానంలో ఆయన కుమారుడు బరిలోకి దిగుతారని అంటున్నారు. భగత్ వ్యవహార శైలి మారకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు గడ్డుకాలమేనని ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక నగరికల్ చూసుకుంటే, నగరికల్ ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగయ్య టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశంను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కోమటిరెడ్డి కోటాలో సీటు సంపాదించిన చిరుమర్తి కొద్ది కాలానికి వారికి హ్యాండ్ ఇచ్చి కారులోకి జంపారు. పార్టీ మారిన దగ్గర నుండి నియోజకవర్గంలో ఆయన పరపతి పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్రంలో ఇటీవల మారుతున్న రాజకీయ సమీకరణాలకు తోడు స్థానిక ఎమ్మెల్యే లింగయ్యపై రోజు రోజుకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్కి మంచి ఫాలోయింగ్ ఉంది. వారి రియల్ మాఫియా రాజ్యమేలుతోంది. నగరికల్లో ఆశించిన అభివృద్ధి జరగకపోవడం, పార్టీలో కుమ్ములాటలు మైనస్. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఉత్సవ విగ్రహంగా ఉన్న లింగయ్యకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తే పార్టీ గడ్డుకాలమేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థిని మార్చి ఇక్కడ గట్టెక్కాలని కేటీఆర్ బ్యాచ్ లెక్కలు వేస్తుందట. ఇక దేవరకొండ చూసుకుంటే, దేవరకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుండి రవీంద్ర కుమార్ నాయక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో సిపిఐ నుండి విజయం సాధించి తర్వాత పార్టీ మారి అధికార పార్టీలకు జంపారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. జిల్లాలోనే దేవరకొండ అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. స్వయంగా ఎమ్మెల్యేనే భూ కబ్జాదారుడనే అక్కడ ప్రజల టాక్. ఎమ్మెల్యేకు కమిషన్లు ముట్టకుండా ఎవరు ఏ పని చేయడానికి వీలేదు. వైన్ షాపులు నిర్వహిస్తున్న అనధికార బెల్ట్ షాపులోని ఎమ్మెల్యే కమిషన్ ముట్టాల్సిందేనని సమాచారం. అభివృద్ధి అనే మాటకు అక్కడ తావులేదు. తన సామాజిక వర్గ ప్రజలతోనూ ఎమ్మెల్యేకి సత్సంబంధాలు లేవన్నది ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశం. రవీంద్ర కుమార్కి మరోసారి టికెట్ కేటాయిస్తే నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ ఓడిపోయే మొట్టమొదటి సిటీ ఇదేనట. దీంతో ఇక్కడ రవీంద్ర కుమార్ను మార్చి కొత్త వారితో గట్టెక్కేందుకు ప్రగతి వర్గాలు స్కెచ్ వేస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంత్రి జగదీష్ రెడ్డితో సహా 7 ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సారాంశం. కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, నల్గొండలో భూపాల్ రెడ్డి, భువనగిరిలో పైల శేఖర్ రెడ్డి, మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్ రావులు సేఫ్ జోన్ లో ఉన్నారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మొత్తానికి కుంటుతున్న కారు నల్గొండలో కారు పని కథం. 4 మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఈసారి క్లోజ్ కాక నెడుతున్నాడు. నెడుతున్నాడు కార్, నెడుతున్నాడు ఇట్లా పర్యాన్ని.